ప్రకాశం జిల్లా గుడ్లూరులో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి బస్ స్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆందోళన కార్యక్రమ అనేక రకాల రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ఈ సమస్య మీద పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం వల్ల మాకు ఉపయోగం ఉందని చెప్పి ఆలోచనతోటి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ పెంచినటువంటి పెట్రోల్ ని డీజిల్ ని ఈ ధరలు వెంటనే తగ్గించి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో వైపున దాదాపు మార్చి 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు లాక్డౌన్ ప్రకటించారు. ఈ లాక్డౌన్ కారణంగా అనేక మంది వలస కూలీలు కానివ్వండి, నిరుపేద కుటుంబాలు కానివ్వండి, రకరకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అందువల్ల ఈ లాక్డౌన్లో ప్రజల్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ప్రజల్ని కాపాడటం లేదు. ఇది కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు మీ టీవీలో చూసింటారు 20 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మేము ఈ లాక్డౌన్ సందర్భంగా విడుదల చేశామని చెప్పారు. ఒక్కళ్ళకన్నా మీ కుటుంబాలకి ఒక్క రూపాయన్న వచ్చిందా అంటే రాని పరిస్థితి అన్నమాట. అంటే 20 లక్షల కోట్ల రూపాయలు కూడా ఇది ప్రజలకు చెందకుండా కార్పొరేట్ అంటే అనిల్ అంబానీ లాంటి వాళ్ళు, విజయ మాల్యా లాంటి వాళ్ళు వాళ్ళకి ప్రయోజనాన్ని చేకూర్చడం తప్పక ప్రజలకి ఏమాత్రం కూడా ప్రయోజనం రాలేదు. అందుకనే ఈ లాక్డౌన్ సందర్భంగా అనేక కుటుంబాలు